ఇండిగో విమానం ల్యాండ్ అయింది, కొన్ని సెకండ్ల తేడాతో. అవును, కొన్ని సెకండ్ల తేడాతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. రెండింటికి మధ్య 100 మీటర్లే దూరం. విశ్వాస్ మీరు చూస్తున్నారు, సమగ్ర విచారణకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిపై వేటు పడినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో. విశ్వాసంలో మీరు చూస్తున్నారు, కొద్దిసేపు కనుక ఆలస్యం అయి ఉంటే బహుశా 100ల మంది ప్రాణాలకు సంబంధించి ప్రాణాపాయం కలిగేది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ముంబై ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పిన విజువల్స్ మీరు చూస్తున్నారు. రన్వే పైకి ఒకే సమయంలో 2 విమానాలు వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. రన్వే పై నుంచి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అదే సమయంలో ఇండిగో విమానం ల్యాండ్ అవుతున్న ఆ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే రెండింటికి మధ్య 100 మీటర్లే దూరం. ఒకవేళ అక్కడ కనుక ఆ డిస్టెన్స్ 100 మీటర్ల కనుక లేకపోయి ఉంటే పెను ప్రమాదమే జరిగేది. 100ల మంది ప్రయాణికులు ఎందుకంటే ప్రయాణిస్తూ ఉంటారు. సాధారణంగా ఫ్లైట్లు మనం చూస్తూ ఉంటాం, 100 నుంచి 200 మంది కూడా ఉంటూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో 300 మంది కూడా ఉంటూ ఉంటున్న సందర్భాన్ని మనం చూస్తాం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రన్వే పైకి ఇటు ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో, ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే ఇండిగో ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి సందర్భమే విదేశాల్లో కూడా గత కొద్ది రోజుల క్రితం జరిగిందనే చెప్పుకోవాలి. అయితే అక్కడ పెను ప్రమాదం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎదురుగా వస్తూ సందర్భంలో కొన్ని సెకండ్ల తేడాతోనే అక్కడ ప్రమాదం జరిగిన సందర్భాన్ని మనం చూసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ముంబైలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. దీంతో సివిల్ ఏవియేషన్ యాక్టివ్ అయినట్టుగా తెలుస్తుంది. సివిల్ ఏవియేషన్ దీనికి సంబంధించి సమగ్ర విచారణకు ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిపై వేటు వేస్తుంది. అంటే అక్కడ ఎవరి తప్పు అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపబోతోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి, ఎందుకంటే వాటిని రాకపోకలకు సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే కనుక మన సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఎలా వ్యవహరిస్తారో అలాగే ఎయిర్ ట్రాఫిక్కి సంబంధించి కూడా దాదాపుగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే విమాన రాకపోకలకు సంబంధించి ఆ టైమింగ్ కావచ్చు, లేకపోతే ఆ డిస్టెన్స్ కావచ్చు, వాటిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఏ విమానం ల్యాండ్ అవుతుంది, ఏ విమానం టేకాఫ్ అవుతుంది అనేది. ఈ నేపథ్యంలో రెండింటికి సంబంధించి ఆ డిస్టెన్స్ మీరు చూడండి, దాదాపుగా 100 మీటర్లు మాత్రమే ఆ రన్వే మీద రెండింటి మధ్య డిస్టెన్స్. ఒకవేళ అది అంతకు మించి ఉండుంటే కనుక బహుశా పెను ప్రమాదం జరుగుండేది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ముంబై ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ డీటెయిల్స్ మరి కాసేపట్లో, ఇన్ఫ్యాక్ట్ పూర్తి విచారణకు సంబంధించి ఆదేశించింది డీజీసీఐ. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఈ అంశానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు, సమగ్ర విచారణ జరపాలంటూ. ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే లక్కీగా అది టేకాఫ్ అయిపోయింది. ఎందుకంటే టేకాఫ్ అవ్వకపోయి ఉంటే కనుక మన సాధారణంగా విమానంలో ప్రయాణించే వాళ్ళకి అనుభూతి కానీ అనుభవం కానీ ఉంటుంది. టేకాఫ్ అయ్యే కొద్దిసేపటి క్రితం వరకు కూడా చాలా నిదానంగా ప్రయాణిస్తూ ఉంటాయి. టేకాఫ్ తీసుకునే సమయంలో, టేకాఫ్ తీసుకునే సందర్భంలో ఒక్కసారిగా వేగం పుంజుకుంటూ ఉంటుంది. అంతవరకు ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ల్యాండ్ అవుతున్న సందర్భంలో వచ్చే విమానం ఎంత వేగంగా వస్తూ ఉంటుందో మనం చూడొచ్చు. అది ల్యాండ్ అయిన తర్వాత కూడా తన వేగాన్ని కంటిన్యూ అవుతూ ఉంటుంది. వేగాన్ని నియంత్రించుకునే క్రమంలో అప్పుడు తగ్గుతుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్య కొలిజన్ జరిగితే, ఈ రెండు కనుక ఒకదాన్నొకటి ఈ రెండింటికి మధ్య ఆ ప్రమాదం తలెత్తితే కనుక ముఖ్యంగా అటు ఇండిగో కావచ్చు, లేకపోతే ఇటు ఎయిర్ ఇండియా కావచ్చు, ప్రయాణికులకి పెను ప్రమాదమే జరుగుండేది. బహుశా ఆ నష్టానికి సంబంధించి ఊహించడం కూడా ఊహలకు అతీతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం అటువంటి ప్రమాదం జరగలేదు, పెను ప్రమాదమే తప్పింది. కానీ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ముంబై ఎయిర్పోర్ట్ అనగానే చాలా బిజీగా ఉంటూ ఉంటుంది, చాలా ఎంగేజ్డ్గా ఉంటూ ఉంటుంది. దేశ విదేశాలను చూస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. దేశ విదేశాలకు వెళ్ళడానికి ఒక కీ రోల్ పోషిస్తూ ఉంటుంది ముంబై ఎయిర్పోర్ట్. అటువంటి ఎయిర్పోర్ట్లో ఇటువంటి బాధ్యత రాహిత్యం ఎవరిది అనే అంశానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఎక్కడ సమస్య తలెత్తింది, అసలు టెక్నికల్గా సమస్య తలెత్తిందా, లేకపోతే కావాలనే చేస్తారా, లేకపోతే బాధ్యతను మరిచి
ఆ అలసత్వం వహించడం జరిగిందా? ఇవన్నీ కారణాలు కూడా దర్యాప్తులు బయటకు రాబోతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముంబై ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది. రన్వే పైకి ఒకే సమయంలో రెండు విమానాలు దూసుకొచ్చాయి. రన్వే పైకి నుంచి ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఇండిగో విమానం ల్యాండ్ అయింది. కొన్ని సెకండ్ల తేడాతో, అవును కొన్ని సెకండ్ల తేడాతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. రెండింటికి మధ్య 100 మీటర్లే దూరం. అవిశ్వాస్ మీరు చూస్తున్నారు. సమగ్ర విచారణకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిపై వేటు పడినట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో. విశ్వాసంలో మీరు చూస్తున్నారు, కొద్దిసేపు కనుక ఆలస్యమై ఉంటే బహుశా వందల